ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఘట్టం ముగిసింది. ప్రీపోల్ సర్వేలు ఫలితాలను కాలదన్నుతూ డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్షునిగా ఆవిర్భవించారు. ఇంతకీ తేడా ఎక్కడికొచ్చింది? పెద్ద పెద్ద రాష్ట్రాల్లో గెలిచిన హిల్లరీ ఎందుకు ఓడారు? ఇలాంటి అంశాలపై మా ప్రతినిధి నాగేంద్ర సాయి అందిస్తున్న విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఎవరు ఊహించిన విధంగా తెరపైకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి హిలరీ క్లింటన్ తో పోలిస్తే మెరుగైన ఓటింగ్ శాతాన్ని సాధించడంతో పాటు ఎవరు ఊహించిన విధంగా ఆయన అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం హిట్ మ్యాప్ లాంటి చూద్దాం. యుఎస్ ఎన్నికల పరంపర ఎలా సాగింది, ఏ ప్రాంతంలో ఎవరు విజయం సాధించారు, ఎవరు పట్టు సాధించారని చెప్పి ఒక కేవలం ఒక 5 స్థానాలు హిలరీ క్లింటన్ అదృష్టాన్ని తారుమారు చేశాయని చెప్పుకోవాలి. ఒక 5 ప్రాంతాలు చూద్దాం. ఓవరాల్ గా ఇది హీట్ మ్యాప్ అనుకుందాం. హీట్ మ్యాప్ లో ఇప్పుడు ఈ రెడ్ ప్లేసెస్ లో కనిపించేవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన ప్రాంతాలు అయితే, ఈ బ్లూగా ఉన్న ఈ ప్లేసెస్ అన్ని కూడా హిల్లరీ క్లింటన్ తమ విజయం సాధించిన ప్రాంతాలుగా చెప్పుకోవాలి. ఇతర వాషింగ్టన్, ఓర్లాండ్, నెవాడా, కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని హిల్లరీ క్లింటన్ సాధించారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో వాషింగ్టన్ లో ఎవరైతే అధికారాన్ని ఎవరైతే వాషింగ్టన్ లో ఎక్కువ సీట్లు సాధించారో వాళ్లే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భాలు గతంలో మనం చూసాం. అయితే ఈసారి అందుకు భిన్నంగా వాషింగ్టన్ లో హిల్లరీ క్లింటన్ పట్టు సాధించి 56% సీట్లను సాధించినప్పటికీ ఆమె అమెరికా అధ్యక్ష పీఠాన్ని మాత్రం కైవసం చేసుకోలేరు. ఇక టెక్సాస్ చాలా పెద్ద ప్రాంతం. ఈ టెక్సాస్ లాంటి ప్రాంతంలో గతంలో కూడా చాలా కంచుకోటలా ఉండేది. ఈసారి కూడా డొనాల్డ్ ట్రంప్ అక్కడ విజయం సాధించి ఎవరు ఊహించే విధంగా 52% ఆయన ఇక్కడ మద్దతు కూడగట్టుకోగలిగారు. ఇది ఒక చాలా కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినవి ఒక 5 ప్రాంతాలు. ఈ 5 ప్రాంతాల్లోనే ఇద్దరు విస్కాన్సిన్ లాంటి ప్రాంతం ఒకటి, తర్వాత లోవా, ఆ తర్వాత ఓహియో అండ్ పెన్సిల్వేనియాతో పాటు ఫ్లోరిడా ప్రాంతాలు, ఈ 5 చాలా కీలకమైన ప్రాంతాలు. ఈ 5 ప్రాంతాల్లో గతంలో కంటే ఈసారి ఫ్లిప్ అయింది. ఆ ఫ్లిప్ అవడం వల్లే ఈ పరిస్థితి మనం చూస్తున్నాము. గతంలో ఈ విస్కాన్సిన్ ప్రాంతంలో 2012లో ఒబామా విజయం సాధించారు. ఈసారి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తన పట్టు నిలబెట్టుకుని 48% ఓట్లను ఆయన కూడగట్టుకోగలిగారు. తర్వాత ప్రాంతం లోవా. లోవాలో కూడా గతంలో తో పోల్చుకున్నట్టుగా ట్రెండ్ రివర్స్ అయ్యిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఈసారి డొనాల్డ్ ట్రంప్ 51.7% ఓట్లను కైవసం చేసుకున్నారు. తర్వాత ఈ ఓహియో ప్రాంతంలో కూడా ఈసారి తన పట్టును నిలుపుకోగలిగారు. అండ్ మ్యారీల్యాండ్, ఆ తర్వాత ప్రాంతం వచ్చి ఫ్లోరిడా, ఈ 2 ప్లేసెస్ కూడా ఈసారి విజయం తారుమారేందుకు ఒక కారణంగా చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్టయితే కొన్ని కీలకమైన ప్రాంతాల్లో హిల్లరీ క్లింటన్ తన మద్దతు చాటుకున్నప్పటికీ, హిల్లరీ క్లింటన్ తన పట్టు సాధించినప్పటికీ కూడా అధిక శాతాల్లో అధిక స్థానాల్లో డొనాల్డ్ ట్రంప్ తన మద్దతును కూడగట్టుకుంటూ వచ్చారు, తన పరిధిని పెంచుకుంటూ వచ్చారు. మొత్తానికి ఇదొక దాదాపు 2 సంవత్సరాలుగా సాగుతూ వచ్చిన ఇది ఎట్టకేలకు తెరపడింది. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఎన్నికయ్యారు అండ్ రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెన్స్ డేగా ఆయన అభివర్ణిస్తూ వచ్చిన నేపథ్యంలో ఎలాంటి స్టెప్స్ తో మళ్ళీ అమెరికాను నూతన దేశంగా ఆరు మళ్ళీ నూతన జవసత్వాలు అమెరికాకి ఎలా ఇస్తారన్నది మనం వేచి చూడాల్సిన అంశం.